ఏపీలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం వరకు పోలింగ్ జరిగే అవకాశాలున్నాయని చెప్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ఏలూరు ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు చెప్పండి, ఏలూరులో పోలింగ్ కు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఎక్కడ ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ భవాని. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా గత పంచాయతీ ఎన్నికల సమయంలో మృతి చెందిన కొన్ని పంచాయతీలు, అదే ఏదో రకంగా 3 పంచాయతీలు, అదే రకంగా ఒక 7 వార్డులకు సంబంధించి మొత్తం ఎన్నికల ప్రక్రియ అయితే ప్రారంభమైంది. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి జంగారెడ్డిగూడెం మండలంలోని చూసుకుంటే పొట్లగట్లగూడెం గ్రామ పంచాయతీ ఎన్నికలు, అదే రకంగా ఆసంట మండలం పెదమల్లం గ్రామ పంచాయతీ, అదే రకంగా తాడేపులగూడెం మండలానికి చెందిన పులాయిగూడెం, ఈ 3 గ్రామ పంచాయతీలతో పాటు జిల్లా వ్యాప్తంగా కూడా 7 పంచాయతీలకు సంబంధించి, అన్ని పంచాయతీలకు సంబంధించి 7 వార్డుల మెంబర్లకు ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ప్రారంభమైంది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కోసం అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికోసం ఇక్కడ ఎన్నికల్లో ఎటువంటి గొడవలు జరగకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున పోలీసులను కూడా మోహరించడం జరిగింది. అదే రకంగా ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అన్ని సిబ్బందిని కూడా పూర్తి స్థాయిలో సిబ్బందిని నియమించి పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగించేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా శానిటైజర్లు, అదే రకంగా ముగ్గులు వేస్తూ దూరం పాటించాలని కూడా పేర్కొంటూ ముగ్గులు వేసి పంచాయతీ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు అయితే పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. జిల్లా వ్యాప్తంగా గతంలో జరిగిన ఏదైతే మిగిలిపోయిన స్థానాలకు 3 పంచాయతీలకు 7 వార్డు మెంబర్కు పంచాయతీ ప్రక్రియ ఉదయం ప్రశాంతంగా ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. అయితే రాంబాబు, పోలింగ్ ఎంతవరకు కొనసాగే అవకాశం ఉందని అనుకోవచ్చు, మరి ఫలితాలు సంగతి ఎప్పుడు అనుకుంటున్నారు? పోలింగ్ సాయంత్రం వరకు కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది. ఎందుకంటే ఉదయం 7 గంటలకే ప్రారంభమైన ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. నిన్నటి వరకు వర్షాలు వచ్చిన నేపథ్యంలో కూడా మళ్ళీ ఆకాశం మేఘకృతం అన్ని కొన్ని చోట్ల వర్షాలు వచ్చే నేపథ్యంలో వర్షాలు వచ్చినా ఇబ్బంది లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు కూడా చేసి వచ్చింది. ఎందుకంటే గతంలో ఓటింగ్ జరిగిన తర్వాత కొన్ని బ్యాలెట్ పేపర్లు కూడా వర్షానికి తడిచిపోయిన పరిస్థితుల నేపథ్యంలో వర్షం వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఉదయం సాయంత్రం కూడా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. థ్యాంక్ యూ రాంబాబు.